సార్వత్రిక సమరం క్లైమాక్స్ కు చేరింది. ఆరో విడత ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు 7 రాష్ట్రాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న ఎన్నికల పోరులో చివరి 2 విడతలు కీలకం కానున్నాయి. అందుకే రేపు జరగబోయే పోలింగ్పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరో విడతలో మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక పోలింగ్ కోసం 113,000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఆరో విడత ఎన్నికల పోలింగ్ మొత్తం 7 రాష్ట్రాల్లో జరగనుంది. యూపీలో 14 స్థానాలు, బీహార్లో 8, జార్ఖండ్లో 4, బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. హర్యానా, ఢిల్లీలోని మొత్తం స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో కొందరు కీలక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మాజీ క్రికెటర్ గంభీర్తో పాటు బాక్సర్ విజేందర్, మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, దిగ్విజయ్ సింగ్ పోటీకి దిగిన స్థానాలు ఇదే విడతలో ఎన్నికలకు వెళ్తున్నాయి. జార్ఖండ్, బీహార్, బెంగాల్తో పాటు కీలక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఆరో విడత ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అటు ఆరో విడత పోలింగ్ రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. యూపీలోని 14 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కూటమి కమలానికి సవాల్ విసురుతోంది. ఎన్నికలు జరగబోయే అన్ని స్థానాల్లో కూటమి బలంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యూపీలోని ఆజంగఢ్ నుంచి అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. గతంలో అఖిలేష్ తండ్రి ములాయం ఇక్కడి నుంచే గెలిచారు. 2014లో బీజేపీ ఓడిపోయిన ఏకైక స్థానం ఆజంగఢ్. యాదవ్కు కంచుకోటగా చెప్పుకునే ఈ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగడం కలిసొచ్చే అంశం. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి దినేష్ లాల్ పోటీకి దిగారు. భోజ్పురి స్టార్ దినేష్ లాల్ ఎన్నికల బరిలో ఉండడం ఇదే మొదటిసారి. ఇక యూపీలోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ బరిలోకి దిగారు. నిజానికి సుల్తాన్పూర్ స్థానం ఆమె తనయుడు వరుణ్ గాంధీది. 2014లో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే ఇప్పుడు వరుణ్ గాంధీ స్థానం మారడంతో మేనకా గాంధీని సుల్తాన్పూర్ నుంచి దించారు. ఇక ఇదే స్థానం నుంచి బీఎస్పీ తరపున పోటీకి దిగారు చంద్రభద్రసింగ్. నిజానికి సుల్తాన్పూర్లో బీఎస్పీ బలంగా ఉంది. 2009లో కూడా ఇక్కడ బీఎస్పీయే గెలిచింది. అటు కాంగ్రెస్ నుంచి మేనకా భర్త సంజయ్ గాంధీని ప్రధాన సహచరుడు సంజయ్ సిన్హ్ పోటీ చేస్తున్నారు. దీంతో సుల్తాన్పూర్ పోరు హీట్ పెంచుతోంది.
అటు ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆరో విడతలోనే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈశాన్య ఢిల్లీలో పోరు ఆసక్తి రేపుతోంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ పోటీ పడుతున్నారు. అయితే ఇదే స్థానం నుంచి ఆప్ తరపున దిలీప్ పాండే ఢీ అంటున్నారు. మనోజ్ తివారీ తరపున భోజ్పురి నటులు, సింగర్లు ప్రచారం చేయగా షీలా దీక్షిత్ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. ఇద్దరు ప్రముఖులు కావడంతో ఈశాన్య ఢిల్లీ పోరు ఆసక్తికరంగా మారింది. కాటు బ్యాట్ వదిలి బ్యాలెట్ పోర్లోకి వచ్చిన క్రికెటర్ గంభీర్ కూడా ఇదే విడతలో తన లక్ను చెక్ చేసుకోబోతున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరపున గౌతమ్ గంభీర్ బరిలోకి దిగ్గా అటు ఆప్ నుంచి అతిషి గట్టి పోటీనిస్తున్నారు. ప్రచారంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం హీట్ పెంచింది. అటు ఢిల్లీ పోరు కూడా ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ మీనాక్షి లేఖి, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకన్ తలపడుతున్నారు. ఇక సౌత్ ఢిల్లీ నుంచి బాక్సర్ విజేందర్ సింగ్ కూడా పోటీకి దిగారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న విజేందర్ సింగ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈయనకు ప్రత్యర్థిగా బీజేపీ రమేష్ బిందూరిని దింపింది. ఇక కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చాందిని చౌక్ నుంచి పోటీలో ఉండగా ఆయనపై ఆప్ అభ్యర్థి పంకజ్ గుప్తా నిలబడ్డారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. యూపీ, ఢిల్లీ తర్వాత మధ్యప్రదేశ్లోనూ ప్రముఖ నేతల స్థానాలు కూడా ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ ఫైట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక్కడ బీజేపీ నుంచి వివాదాస్పద సాధ్వి ప్రజ్ఞ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ బరిలో ఉన్నారు. ఇక మరో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి కేపీ యాదవ్ పోటీకి దిగారు. హర్యానాలోనూ ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. సోనిపట్లో ఫైట్ హీట్ పెంచుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపిందర్ హుడా బరిలో ఉండగా బీజేపీ నుంచి రమేష్ కౌశిక్ పోటీ చేస్తున్నారు. హిసార్లోనూ వార్ ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ రెండు రాజకీయ కుటుంబాల వారసుల మధ్య పోరు సాగుతోంది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తనయుడు బ్రిజేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భజన్లాల్ మనవడు బిష్నోయ్ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ చౌతాల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. Thank you.